రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల వలన ప్రభుత్వ అధికారులు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాపారస్తులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి తీవ్రతరం అవుతుండటంతో ఆత్మకూరు పట్టణం మొత్తం వారం రోజుల పాటు లాక్డౌన్ పాటిస్తున్నట్లు పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నుంచి 26వ తేదీ వరకు పట్టణంలో మొత్తం 8 రోజుల వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలో మెడికల్ షాపులు తప్ప ఇతర షాపులు వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదని, ప్రజలు ఆ కారణంగా బయటకు వస్తే కోవిడ్-19 చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల కోసం పురపాలక కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చేపడుతున్న ఈ లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ కరోనా కేసులు తీవ్రమైన పరిస్థితుల్లో, ఈరోజు కూడా దాదాపు 9 కేసులు నమోదవటం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆత్మకూరు పట్టణ కోవిడ్ కమిటీ రేపటి నుంచి 26వ తారీఖు వరకు కూడా సంపూర్ణ లాక్డౌన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని రకాల షాపులు కూడా పూర్తిగా ఈ 8 రోజుల పాటు మూసి ఉంచవలను. ఒక మందుల దుకాణాలు మాత్రమే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేదానికి అనుమతించడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప, అంటే ఏదన్నా మందులకి అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ఉండాలి, మందుల చీటీ కూడా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండాలి. ఎటువంటి ప్రూఫ్ లేకుండా బయటకు కానీ వస్తే కోవిడ్-19 చట్ట ప్రకారం వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.